नमस्ते सर। अरे सर इगो पूगूर्द आईनि इन्डे इंडे डूम सार विटल इन्ड इंडे आईन पदवी इप्ड चयकूर्द आईन वाल तात चंदी चेयर इपड़ी केसीआर अंटे इप्ड पद इंडी आये चेस्ता इंटन मी रईत बंधो इधोदा पिंचा इक वीडू पुवने अभी बीजेपी अनेक रे मो गेल वीडियो पोटेप गेल मल्मा कड़ी संगति का केसीआर गेल अभी गेलवे मल्लि आयने अभी सवलतु संगति का बीआरएस पार्टी कौशिक रेड्डी गेलो कौशिक रेड्डी तक नमस्ते आंटी इप्पुडु राबोये ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ బీజేపీ నా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు గెలుస్తారో తెలువది ఆ కేసీఆర్ ఇప్పుడు దళిత బంధు పెట్టి ఏ న్యాయం చేసిండు దళిత బంధు అనిచ్చి మేము 10 లక్షలు పెట్టి బండి కొనుక్కున్నాం ఆ మేము కిస్తీలు కట్టాలి అదే వాళ్ళకు ఉత్తగిచ్చినారు అదే వాళ్ళు ఇప్పుడు ఉత్తగిచ్చిండు బండ్లు ఉత్తగిచ్చిన మేము 10 లక్షలు పెట్టి బండి కొనుక్కున్నాం 10 లక్షలు పెట్టి బండి కొనుక్కుంటే మేము నెల నెలకు కిస్తీ వేయాలంటే గదే రేటుకు వాళ్ళు పోతారు మా పరిస్థితి ఎట్లా कटाले दलित बंधु इंटो जॉब इतना इंडा इच्छा अद दलित बंधु बंद इंटो इंटो जॉब इच्छ कदा फैक्टर कटी इप्ड मैं चक्कर अवैवे फैक्टर इंटो जॉब इच्छ कदा चुकना मंदिर रोल दिखता पिछले चलता केसीआर एम तचि मन को केसीआर గ్యాస్ పెరిగినాని పెరిగినాయి ఊ తగ్గిస్తా 400 కి ఇస్తాంటుంది ఆ ఇచ్చేవరకు చూద్దాం ఇచ్చేవరకు చూద్దాం దళిత బంధు ఇచ్చి మేము 10 లక్షలు పెట్టి బండ్లు కొనుక్కుంటే అంగలాపుతానా మేము కిస్తీలు కట్టలేక బండ్లు వంచవేయండి మాయి మేము ఎట్లా మేము ఎవరికి చెప్పాల బాధ ఆ ఓట్లు ఓట్లు అని ఇప్పుడు అత్తాన్లు ఓట్లకు పోయి సాయం చేద్దామని అంటారు ఏది లేదు ఎవ్వలకి అయ్యాం మేము ఆ ఎవ్వలకి అయ్యాం థాంక్స్ సార్ ఇప్పుడు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచేమో కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు కదా అలాగే ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రణవ్ బాబు గారు ఉన్నారు ఎవరు గెలుస్తారంటారు కౌశిక్ రెడ్డి గెలుస్తారు కౌశిక్ రెడ్డి ఎందుకండి ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు వాళ్ళందరి ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఉన్నది కదా వాళ్ళ ముఖం ఉన్నది కాబట్టి కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అనుకుంటాను ఇప్పుడు మట్టుకైతే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ మరైతే ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రెజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ గారు అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎంత మంచి చేశారంటే ఆయన కూడా ఓట్లు పడితే మంచిగానే పడితే ఆయన తరపున ఉన్నారు ఆయన తరపున కార్యకర్తలు ఆయన అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఇప్పటికీ 5-6 సార్లు గెలిచాడు కదా ఎమ్మెల్యే ఆయన పరిపు ఉన్నారు మంచి టఫ్ ఫైట్ ఇస్తారంటారా టఫ్ ఫైట్ చేస్తారు కాంగ్రెస్ పరంగా చూసుకుంటే ఎలా ఉంటది ఇక్కడ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ చేయాలి అంటారు మంది అనుకుంటారు ఇంకా బయటికి రాలే కాంగ్రెస్ చేయాలి పిల్లలకు జాబ్లత్తలు అని వాళ్ళు పిల్లలు అనుకుంటారు యూత్ యూత్ పిల్లలు అనుకుంటారు ఇప్పుడు మాట్లాడితే కాంగ్రెస్ చేయాలి అనుకుంటున్నారు చేయాలి అనుకుంటారు ఇక పెద్ద ముసలోళ్ళు వీతాంధులు వాళ్ళు నాకు టిఆర్ఎస్ కేతాని వీతాంధులు అంటారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు